భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన తూర్పు లదాఖ్లోని గాల్వాన్ ప్రాంతంలో భారత సైనికులు క్రికెట్ ఐస్ హాకీ ఆడారు ఈ ఆట విడుపు చిత్రాలను ఆర్మీ అధికారికంగా విడుదల చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని పేర్కొంది వాస్తవాధీన రేఖపై రెండు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గాల్వాన్ లో ఎక్కడ ఆడారన్నది ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ పెట్రోలింగ్ పాయింట్ పద్నాలుగు దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో సైనికులు ఆడుతున్న ప్రాంతం ఉండవచ్చునని జాతీయ మీడియా వర్గాలు కథనాలు వెల్లడించాయి త్రిశూల్ డివిజన్ కు చెందిన పఠ్యాల బి గ్రేడ్ ఆర్మీ ఈ క్రికెట్ పోటీ నిర్వహించినట్లు సమాచారం ఇక మరోవైపు ఐస్ హాకీ కూడా ఆడటంతో పాటు సరిహద్దుల్లో గుర్రాలపై సైనికులు పహారా కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై మే నెలలో ఇరు దేశాల సైనికుల మధ్య గల్వాన్ ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకుంది ఇక ఇరవై మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే చైనా మాత్రం తమ వైపు నుంచి మృతులు క్షతగాత్రల వివరాలను వెల్లడించలేదు ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జీ ట్వంటీ సదస్సులో భాగంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ చైనా విదేశాంగ శాఖ మంత్రి చిన్ గ్వాంగ్వే ముఖాముఖి సమావేశమైన తర్వాతి రోజునే ఇండియన్ ఆర్మీ ఈ ఫోటోలను పోస్ట్ చేయడం గమనార్హం